లాస్ట్ వీడియో చూసారు కదా, అమ్మకి సర్జరీ అయింది, నీ సర్జరీ అయితే ఇప్పుడు మేము మార్నింగ్ ఇంకా అన్ని రెడీ చేసుకుని టైం చూస్తున్నారంటే 9:30. ఇప్పుడైతే ఇంకా క్యారేజ్ అన్ని తీసుకొని రెడీ చేసుకొని ఇంకా ఇప్పుడు జ్యూస్ అది చేయాలి అక్కయ్య, ఇంకా ఆయన తీసుకొని వెళ్దాము. అండ్ అక్క ఏందక్క, ఈ రోజు నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ వరంగల్ టు చెన్నై వ్లాగ్. ఇది ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్దాం, ఇంక ఇదంతా షూట్ ఉంటుందిలేండి, డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వదిలి వెళ్తున్నాను, బాధ అనిపిస్తుంది. ఏంటక్క చెల్లి తెలియగానే పాపం నాకు కష్టమవుతుందని చెప్పేసి, నాన్నకు కష్టమవుతుందని వచ్చేసింది. మళ్ళీ రావాలి చెల్లి, మళ్ళీ 1 వీక్ లో రావాల్సి ఉంటుంది. పాపం 1 వీక్ లేదు, 5 డేస్ ఉంది మధ్యలో. పాపం చెల్లి ట్రావెలింగ్ పాపం కష్టం. మేమంటే ఇక్కడ చేస్తున్నాం గానీ పాపం చెల్లి వెళ్ళడము, ట్రావెల్ చేయడము, రావడము నాదేం లేదు ఫ్రెండ్స్, మొత్తం అక్కదే. పాపం ఇంట్లో ఇంత పని, క్యారేజెస్ ఇప్పుడు చూపిస్తాను రండి, అదే బ్లాగ్ ఈ రోజు. పదక్క ఇంకా మనం మాట్లాడుతా ఉంటే వీడియో అవదు. అంతా ఇల్లంతా కూడా నీట్ గా చేసేసుకుంది అక్కయ్య, పొద్దున్నే మంచిగా నీట్ గా పెట్టేసుకుంటది. అక్కను చూసి నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అక్క అమ్మా మా వాళ్ళందరూ ఇలా ఇల్లు నీట్ గా పెట్టుకుంటారు, అందుకే అందరు నన్ను అడుగుతుంటారు అక్క వీళ్ళు ఎప్పుడు నీట్ గా ఉంటది అంటే. వీళ్ళందరే అనమాట నాకు ఇన్స్పిరేషన్. ఒక్కసారి నేను చూపిస్తా అక్క, నువ్వు వీళ్ళు కిచెన్ లోకి వెళ్తా ఉన్నా. ఆల్రెడీ ఇది హోమ్ టూర్ చేసాం ఫ్రెండ్స్ మనం, ఇది కొత్త ఇల్లు కదా, అక్కయ్య వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంది. అక్క బావ దగ్గరుండి చేయించుకున్నారు. అండ్ ఒక్కసారి నాకు ఈ ఇంట్లో ఇష్టమైన ప్లేస్ చూపిస్తాను చూడండి, ఇది అన్నమాట. ఇక్కడ మా అక్క బావ, నేను కెమెరా అటు పెట్టి చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఇది అన్నమాట ఈ ఫోటో, మా అక్క బావ అండ్ ఇద్దరు పిల్లలు, పెద్ద బాబు చోహెన్, చిన్న బాబు సైమన్. మీ అందరికీ తెలుసు వీళ్ళు. అండ్ కనపడుతుందా, జూమ్ కూడా చేస్తున్నాను చూడండి. ఇద్దరు పిల్లలు ఫాదర్స్, చర్చ్ ఫాదర్స్ అవటం కోసం సెమినార్ లోకి వెళ్ళారు కదా, వాళ్ళిద్దరు ఇప్పుడు అక్కడే ఉన్నారు. అండ్ వాళ్ళ కోసం మనం అందరం ప్రేయర్ చేసుకుందాం, మంచి ఫాదర్స్ అవ్వాలని. అండ్ అమ్మ అక్క బావ చూడండి ఎంత మంచి పేరెంట్స్ అంటే, వీళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు మనము. అండ్ ఇది అనమాట, ఇలా చెప్తూ ఉంటే చాలా టైం పడుతుంది. ఒక్కసారి అయితే అక్కయ్య వాళ్ళు ఇల్లు లైట్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి పూజా మందిరం అనమాట. అక్క వాళ్ళు చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు, అందుకని అక్క స్పెషల్గా ఇది డిజైన్ చేయించుకుంది. అండ్ నేనైతే హోమ్ టూర్ లాగా చేసేస్తున్నాను. అండ్ అక్క రెడీనా, మిక్సీ చేసేద్దామా? ఇంకా మిక్సీ చేద్దాం ఫస్ట్, అన్ని కూడా ప్యాక్ చేయాలి. ఓకే, ఇదన్నీ ఇంట్లో చూడండి, చపాతీలు, గ్రేప్స్, అన్నము, ఇంకా అన్ని మధ్యాహ్నం లంచ్కి డిన్నర్ కి చేసేసింది అనమాట. చేసుకొని వెళ్ళిపోవాలి మేము, మళ్ళీ ఈవినింగ్ అవుతుంది అక్కడ నుంచి వచ్చేసరికి. పాప నాన్న నైట్ ఉంటారు, మేము డే అంతా అక్కడ ఉంటాము. అది హాస్పిటల్ అంటే కొంచెం కష్టమే, చెయ్యాలి కదా పేరెంట్స్ కి. అవును అక్క, ఇది చూపించలేదు అక్క, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంది అక్క. లాస్ట్ టైం అప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కొత్తలో ఇంకా హడావిడిలో కొనలేదు, ఇంక ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాక పాత తీసేసి కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంది. కొంచెం పెద్దది అనమాట, వెడల్పు వాళ్ళకి ఇక్కడ ఫ్రిడ్జ్ పట్టేంత వెడల్పుది చూసుకొని కొలత ఇది తీసుకున్నారు. బాగుంది ఫ్రిడ్జ్, నాకైతే చాలా నచ్చింది. ఎల్జీ కంపెనీ, ఎంత పడింది అక్క? ఎల్జీ కంపెనీ 55,000 పడిందండి. 55,000 బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్క బావే కదా, ఇద్దరే కదా, వాళ్ళకి ఫుల్ ఇంకా అదన్నమాట. 423 లీటర్స్ ఇది, 423 లీటర్స్ కెపాసిటీ. మాకు చూపిస్తా ఎల్జీ కంపెనీ, చాలా బాగుంది, మంచి వాడుతున్నాం కూడా, దాదాపుగా 3 మంత్స్ అయిపోయింది తీసుకొని, మంచిగా అనిపిస్తుంది కూడా. ఒక్కసారి చూడండి ఇది. నేను ఎక్కువగా ఫ్రిడ్జ్ మొత్తం నింపేస్తా, మా అక్క లైట్ గానే వాడుతుంది ఫ్రిడ్జ్, వీళ్ళు హెల్త్ కాన్షియస్ అన్నమాట. పిల్లలు ఇక్కడ లేరు కదండి, పిల్లలు ఉంటే అదో ఇదో తీసుకుంటారు, పిల్లలు వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ నిండిపోతుంది. ప్రస్తుతానికి అయితే జస్ట్ కొన్ని ఫ్రూట్స్, కొన్ని కొన్ని మాత్రమే, మా ఇద్దరు మందం మాత్రం ఉన్నాయి. పిల్లలు వచ్చినప్పుడు అసలు డీ ఫ్రిడ్జ్ కూడా సరిపోదంట, వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇంకో 15 డేస్ లో ఇద్దరు వచ్చేస్తారు, ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని మనం పర్ఫెక్ట్ గా యూజ్ చేయాలి. ఓకే ఓకే, దాదా జ్యూస్ చేసేసే ఇంకా ఫాస్ట్ గా. ఇప్పుడు ఆపిల్ జ్యూస్ తీసుకెళ్తున్నాం అమ్మకి చేసుకొని, ఇక దానికోసం జ్యూస్ కి మనము 2 ఆపిల్స్ తీసుకున్నాము, తర్వాత కొన్ని డేట్స్ తీసుకున్నాము, తర్వాత కొన్ని క్యాషియో నట్స్ తీసుకున్నాము, తర్వాత మిల్క్ తీసుకుంటున్నాము. జస్ట్ పేషెంట్ కాబట్టి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ ఈ వీట్ తోటి మనము జ్యూస్ తీసుకెళ్దాం. డైలీ 1 వెరైటీ జ్యూస్ తీసుకెళ్తాము. నేను ఆల్రెడీ మేము కర్బూజా జ్యూస్ తీసుకెళ్లాము, ఈ రోజు ఆపిల్ జ్యూస్ తీసుకెళ్తాము. అమ్మకి స్పెషల్ జ్యూస్ అన్నమాట, పట్టేసాను ఇంకా. అక్క అయితే జ్యూస్ పట్టేసింది, అయిపోయింది అక్క? అయిపోయింది, తీసుకొచ్చేసి ఇంక ఇలా కంటైనర్ లో పోసుకొని ఫ్రెష్ గా. ఇంక ఇప్పుడు ఎందుకంటే వెళ్లే ముందే కరెక్ట్ గా పడుతుంది అనమాట, ఎప్పుడైనా జ్యూస్ అనేది నిల్వ ఉండకూడదు కాబట్టి ఇలా పడుతుంది.
అండ్ ఇంక ఇలా పట్టేసుకొని అమ్మకైతే తీసుకెళ్లి ఇద్దాము. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాక కూడా చూపిద్దాం. అమ్మ అయితే ఎంత తొందరగా కోలుకుంటుందంటే, ఎంత హ్యాపీగా ఉందంటే, ఎంత బాధతోటి వచ్చానో ఎలా తట్టుకుంటుందో ఏంటో అమ్మ అని, బట్ చాలా తొందరగా కోలుకుంటుంది. అంటే మనం వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్, అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని మేము భయపడ్డాం, కానీ నిజంగా సూపర్ అంటే సూపర్. కేసీఆర్ కి అయితే నేనైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పుడు కలిస్తే అన్నట్టుంది కదక్క. ఇంకా బ్యాగ్ పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇంకా నేనైతే కెమెరా ఆపుతాను, మళ్ళీ మా పని లేట్ అవుతుంది అందుకని. క్యారేజ్ బ్యాగ్ అయితే రెడీగా పెట్టేసాం, మొత్తం బ్యాగ్స్ రెడీ అయిపోయింది. అక్క ఇక్కడ పెట్టేసి మరి ఏంటో బెడ్రూమ్ లోకి వెళ్ళింది. వెళ్దాం మనం కూడా బెడ్రూమ్ లోకి. అక్క రెడీనా? హ్యాండ్ బ్యాగ్ తీసుకో తీసుకో. అక్కయ్య శారీస్ అన్ని మనం చూసేసాం ఫ్రెండ్స్ కబోర్డ్ లో. ఇంకా కొత్త కొన్నుండొచ్చు, బట్ ఇప్పుడు మనకి ఇప్పుడు కాదు, ఇది రైట్ టైం కాదన్నమాట. అయితే నేను రూమ్ టూర్ చేసేస్తున్నాను. ఎంత నీట్ గా ఉందో చూసారు కదా, బెడ్ అంతా కూడా ఇంత పర్ఫెక్ట్ గా పెట్టుకుంటది అన్నమాట అక్కయ్య. నేనైతే బ్యాగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చెల్లి మళ్ళీ హడావిడిగా వెళ్తుంది రూమ్ లోకి. చిన్నబాబు రూమ్ ఇదిగో చూడండి, చిన్నబాబు ఇక్కడ ఉన్నాడు. చిన్నబాబు రూమ్ లో ఉంది చెల్లి సారీ. అమ్మ నాన్న అక్కడ ఉన్నారు, చిన్నబాబు అక్కడ ఉన్నాడు. ఇది చిన్నబాబు రూమ్. పిల్లలు లేరు ఇప్పుడు, ఇక్కడ హాస్టల్లో ఉన్నారు కదా వాళ్ళు. ఈ రూమ్ లో బ్యాగ్ ఉంది అక్క నాది. ఇంకా ఎన్ని రూమ్ లోనే పెట్టుకుంటావు? పెద్ద బాబు అదిగో, పెద్ద బాబు అండి. మక్క నా పెళ్లి ముందు రోజు ఇది. ఇది పెద్ద బాబు రూము, అక్కడ ఇక్కడ పెట్టుకుంటుందండి ఇద్దరు కొడుకుల రూమ్లలో. మరి ఇద్దరికి న్యాయం చేయాలి. ఇది పెద్ద బాబు రూము. చెల్లి రోజు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా లగేజ్ కూడా తీసుకెళ్తుంది. లగేజ్ ఏం లేదు, ఒక సింగిల్ బ్యాగ్ తోటి వచ్చాను. మీకు తెలుసు కదా, వచ్చే రోజు ఎట్లా వచ్చాను, అలానే వెళ్తుంది. ఒకటి రెండు డ్రెస్సులు ఇక్కడే డ్రాప్ చేసేసాను అనమాట, మళ్ళీ వచ్చేది ఉంది కదా అని. ఇదిగోండి అత్తమ్మ మామయ్య. మా అత్తయ్య మామయ్య అండి. ఇది నేను చిన్న పెద్ద బాబు వన్ ఇయర్ ఉన్నప్పుడు అది చెల్లి పెళ్లి తెల్లారి రోజు అది దిగింది. ముచ్చడి చెప్తుంది కదా, నేను నా పెద్ద బాబు వెళ్ళబుద్ధి కావట్లేదు. తప్పదు వెళ్ళాలి, మళ్ళీ 1 వీక్ లో వస్తావు. కాకపోతే ఈసారి ఇక్కడికి కాదు, ఈసారి అమ్మ వాళ్ళ విలేజ్ వెళ్దాం లేండి. అమ్మని విలేజ్ తీసుకెళ్తాం హాస్పిటల్ నుంచి. ఇంకా అప్పుడు చూద్దరు లేండి, మళ్ళీ ఇంకెళ్దాం పద అక్క. వచ్చే కమాన్ ఫాస్ట్ రారా. పాపం చూడండి, ఇన్ని బ్యాగులు వేసుకొని రోజు ఒక్కటే హాస్పిటల్ వెళ్ళాలి. ఈ 4 రోజులు నేను ఉన్నాను, ఇప్పుడు ఒక్కటే ఈ వారం అంతా చెయ్యాలి. అక్క ఏంది పరిస్థితి? చేయాలి కదా ఫ్రెండ్స్, పెద్ద వాళ్ళకి చేయడమే మనకి మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంతే పిల్లలకి మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంతే అంతే పద పద పద. ఇంకా ఇప్పుడు మేము వెళ్తేనే అమ్మ జ్యూస్ తాగి నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ కూడా అయిపోయి ఉంటుంది. అక్క నాకు ఒక బ్యాగీ. పాపం మా అక్కనే నేను వీడియోలో పెట్టి మా అక్కనే మోపిస్తున్నాను చూడండి. ఇది అన్నమాట కిందకి వెళ్దాం. అక్క నువ్వు గార్డెనింగ్ చేస్తున్నావు కదా, ఒకసారి చూపిద్దామా మరి మన ఫ్రెండ్స్కి? అప్పుడు చూపించాము, ఎక్కువ చెట్లు లేవు, ఇప్పుడైతే బాగా మొక్కలు పెంచేసింది. చూపిద్దాం పదండి, ఇక్కడ నుంచి చూపిద్దామా అక్క, నువ్వేమేమి మొక్కలు పెంచావో చెప్పు మన ఫ్రెండ్స్కి. ఫాస్ట్గా అటు పో, ఆ చివరి నుంచి వద్దాము, ఫాస్ట్గా వచ్చేద్దాం. ఎందుకంటే మళ్ళీ కొన్ని కొన్ని ఇలా ఫ్లవర్స్ క్రోటన్స్ అన్ని పెట్టింది అనమాట. చూపిస్తా ఉన్నా, మందారం గులాబీ కనకాంబరం చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా పూసాయి. అక్కకి ఇష్టం అనమాట కనకాంబరాలు, అన్ని తెప్పించుకొని పెట్టుకుంది. పెట్టుకుంటావా అక్క? పెట్టుకుంటాను, మంచిగా అల్లుకొని పెట్టుకుంటాను. అదే అదేలే, ఇగో ఇవ్వండి, ఈ కార్నర్ కి ఇవి పెట్టింది మెట్ల పక్కన. నెక్స్ట్ ఇటు రక్క ఒక్కసారి చూపించేసి ఇంక వెళ్ళిపోదాం. అదనమాట ఇదంతా పార్కింగ్ ఏరియా కింద. హోమ్ టూర్ మన ఈ గృహప్రవేశం వీడియో కూడా మన వీడియోస్ లో ఉంది ఫ్రెండ్స్, లింక్స్ కింద ఇస్తాను లేండి డిస్క్రిప్షన్ లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ కొన్ని చెట్లు పెట్టుకున్నాను, ఇట్లుండి అక్క నేను మొత్తం నీ గార్డెన్ ఇట్లా తీస్తాను. అరే ఇక్కడ ఒక మంచి లావెండర్ కలర్ ఫ్లవర్ పూసింది, భలే క్యూట్ గా ఉంది. అదే లేండి, గులాబీలు అయితే అన్ని రకాలు పెట్టుకున్నట్టు ఉంది కదా అక్క. గులాబీలు చాలా ఉన్నాయి, క్రోటన్స్ గులాబీ, మందారం, అలోవీరా కూడా పెట్టుకుంది. అలోవీరా అండ్ ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందండి, అప్పుడు చెప్పాం మనం. ఫ్రెండ్ షాహిన్ ఇచ్చింది ఇది. ఇది అదేంటో అంటారు కదా,
ఫ్లవర్ చూడండి ఎంత రంగు మంచిగా ఉందో, మంచి నిండా రంగు ఫ్లవర్ ఇది. అండ్ ఎల్లో రోజ్ వచ్చింది, పెట్టుకోక పువ్వు పెట్టుకోలే. ఇప్పుడు ఇంకా హాస్పిటల్ కదా, హాస్పిటల్ కనా, చాలా ఇష్టం ఫ్లవర్స్ అంటే. కానీ ఇప్పుడు ఉన్నది కాకపోతే అమ్మ మంచిగా సెట్ అయింది, కాకపోతే ఇప్పుడు వద్దు. మూడు కాదు లేదంటావు ఇప్పుడు అంతే. అండ్ ఇది చూడు, కాగడ 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 పూలు కూడా అక్క చాలా ఇష్టము. ఇగో చూడండి కాగడాలు వచ్చాయి. అండ్ ఇది గులాబీలు, ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది చెట్టు ఈ మొక్కని. అండ్ చూడండి, అండ్ ఈ ఫ్లవర్స్ అయితే అక్కని డ్రెస్ కి అయితే మ్యాచింగ్ ఉన్నాయి. అక్కడ కూర్చో, ఒక ఫోటో కూడా తీస్తా అవసరమైతే. నవ్వు, స్మైల్ స్మైల్. ఓకే, మా అక్కని ఫోటో కూడా తీసుకున్నానండి, మెమరీస్ కదా ఇవన్నీ. అండ్ చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ వేరేది, ఇది కలర్. అండ్ ఈ క్రోటాన్ చూడండి మంచి కలర్, క్రోటాన్స్ ఉన్నాయి అవి, ఇవన్నీ మిక్స్. అదే అదే కదా గులాబీ, మల్లె మల్లె చెట్టు ఏది, ఇదా మల్లె చెట్టు. కొంచెం అయితే పెరుగుతుంది, మందారం ఉంది, గులాబీ ఇది కూడా రెడ్ గులాబీ. ఇది కూడా చూడండి, ఇది ఈస్టర్ లిల్లీ, ఈస్టర్ లిల్లీ, ఈస్టర్ లిల్లీ. దగ్గరకుండి ఇట్లా దగ్గరకుండి దగ్గరకుండి ఫోటో. మక్కకి ఫోటోస్ అంటే చాలా ఇష్టం అండి, పాప ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీయమని బతిలాడుతూ ఉంటది. అండ్ సరే అక్క ఇంకా పద బ్యాగులు తెచ్చుకుందాం ఇంకా. ఇంకా ఇదండి మొత్తం కింద మన గార్డెనింగ్ అయితే అయిపోయింది. గేట్ బయట కూడా కొన్ని చెట్లు పెంచింది, అది కూడా చూద్దాం. అదిగోండి చెల్లి వచ్చేస్తుంది ఇంకా. ఈరోజు చెల్లి బైక్ తీసుకుంది డ్రైవింగ్, డైలీ నేనే చేస్తాను. ఈరోజు చెల్లి డ్రైవింగ్ తీసుకుంది. వచ్చే, కమ్ ఆన్ స్పీడ్ అప్. వచ్చా వచ్చా. ఇక్కడ కూడా కొన్ని కొన్ని చెట్లు పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. ఇవైతే ఇప్పుడు చాలా బాగా పూసాయి, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఈస్టర్ లిల్లీ వీటిని అంటారు. ఇవి కూడా ఒక రకం పూలు, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ పూలు మాత్రము ఇప్పుడు దాదాపుగా 15 డేస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి పూలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా ఇట్లా బుష్ లాగా ఆకులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా బయట గేట్ బయట ఉన్నటువంటి చెట్లు. ఇవి చెల్లి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కూడా నేను పెట్టాను. రాబుజ్జి ఇంకా ఇంకెళ్తున్నామండి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇంకిప్పుడు హాస్పిటల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అమ్మ వాళ్ళకి టిఫిన్ తీసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ హాస్పిటల్ దగ్గర అమ్మని చూద్దాం ఒక్కసారి ఏ విధంగా నడుస్తుందో ఈరోజు. ఇంకా నేను అక్కయ్య అయితే అమ్మ నాన్న దగ్గరికి హాస్పిటల్కి వచ్చేసాము. మేము వచ్చేసరికి దాదాపు 10:30 అయింది, కొంచెం లేటే అయింది వీడియో షూటింగ్లో ఉండి. అండ్ అమ్మకి సర్జరీ అయ్యి 8వ రోజు అనమాట ఈరోజు. నేను 3rd డే వచ్చాను సర్జరీ అయినప్పుడు, 8th డే రిటర్న్ అవుతున్నాను. వచ్చిన రోజు వీడియో షూట్ చేశాను కదా, ఈరోజు వెళ్ళే రోజు మళ్ళీ షూట్ చేస్తున్నాను. మధ్యలో అంతా వీడియో షూట్స్ అనేవి చేయలేదన్నమాట. ఇంకా నేను అమ్మ దగ్గరే డెడికేటెడ్గా ఉండిపోయాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, 8th డేకే అమ్మ చాలా మంచిగా నడిచేస్తుంది. నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకాలు మార్పిడి సర్జరీ అయింది, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. వాకర్ అయితే ఏదో అలా పట్టుకోవటానికి అలా పట్టుకుంటుంది, కానీ సొంతగానే నడుస్తుంది. ఇప్పుడు వితౌట్ వాకర్ కూడా నడిచి చూపిస్తుందిలేండి మీకు. ఇంకా అమ్మను అస్సలు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి అవ్వలేదు, బట్ మళ్ళీ వెంటనే రావాలి. అమ్మ డిశ్చార్జ్ అయ్యే రోజు కల్లా మళ్ళీ నేను వరంగల్లో ఉండాలంటే నేను ఒకసారి వెళ్ళి రావాలి తప్పదు. ఎందుకంటే రమేష్ని స్మైలీని ఒక్కసారి చూసుకొని వస్తే నేను ఇక్కడ ఎన్ని రోజులు నా నో ప్రాబ్లం. అండ్ చూస్తున్నారా, అమ్మ వితౌట్ వాకర్ కూడా నడుస్తుంది. అండ్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదా, అమ్మ హెవీ బాడీ కదా, అంత హెవీ బాడీ ఉన్నా కూడా చక్కగా 8th డేకే సొంతగా నడవగలుగుతుంది, చూస్తున్నారు కదా. కాకపోతే డాక్టర్స్ మాత్రం స్టిచ్చెస్ తీసే వరకు మాత్రం వాకర్ని పెట్టుకోమన్నారు. ఇంకా అందుకే మేము తను సొంతగా నడుస్తా అన్నా కూడా మా భయానికి మేము వాకర్ అయితే ఊరికే అలా ఉంచుకో అని చెప్తున్నాం. అండ్ నేనైతే ఇంకా అమ్మకి బాయ్ చెప్తున్నాను. అక్క రోజు ఇలా మార్నింగ్ వచ్చేసి అమ్మకి నాన్నకి క్యారేజెస్ ఇచ్చేసి ఈవినింగ్ వరకు అలా ఉండి వెళ్తూ ఉందన్నమాట. నాన్న మాత్రం అక్క వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటారు. ఇంక ఇలా అక్క నాన్న పాపం దగ్గరుండి అమ్మని చూసుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకా నేనైతే నైట్ 8:00 నాకు రిటర్న్ ట్రైన్ వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి. నాన్న నన్ను స్టేషన్కి తీసుకొని వచ్చారు, అక్క ఇంటికి వెళ్ళిపోయింది బైక్ మీద, నన్ను నాన్న అయితే నాన్న బైక్ మీద స్టేషన్కి తీసుకొచ్చారు. అమ్మ దగ్గర నర్సు చెప్పొచ్చానమాట, ఎంతంటే హాస్పిటల్ నుంచి స్టేషన్ ఒక 5-10 మినిట్స్ జర్నీనే.
ఇంకా మళ్ళీ వెంటనే నాన్న ఇంటికి వెళ్ళిపోయారన్నమాట. ఇదే వరంగల్ రైల్వే స్టేషన్ బయట నుంచి చూపిస్తూ ఉన్నాను. కొత్తగా అంటే బయట ఔటర్ లుక్ అంతా కూడా కొత్తగా చేశారు, బాగుంది. ఇంకా మా నాన్నకైతే ఇక్కడ బాయ్ చెప్తున్నాను, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాను. కానీ నిజంగా ఫ్రెండ్స్, మా నాన్నైతే ఏ టు జెడ్ అమ్మనైతే కంటికి రెప్పలాగా డే అండ్ నైట్ చూసుకుంటున్నారు. అమ్మ కూడా నాన్నను వదలట్లేదు, మమ్మల్ని ఇద్దరిని కూడా ఉంచుకోవట్లేదు కూతుర్లని, భర్తే కావాలని అడుగుతుందన్నమాట. అంత మంచి భర్త దొరికితే చాలు, మనకే కోట్లు కోటీశ్వరులం కానవసరం లేదు. భార్య భర్త చక్కగా ఉంటే చాలనిపిస్తుంది అమ్మ నాన్నని చూస్తే. అండ్ ఇంకా నేనైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాను, నాన్నని వెంటనే పంపించేశాను బయట నుంచి బయటనే. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ వచ్చేసింది, నైట్ పడుకున్నాను. 8:00 ఎక్కితే నైట్ మార్నింగ్ నేను 7:30 దిగుతానన్నమాట. మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా నేనైతే లేచాను, నిద్ర లేచి చూడండి ఇలా ఉన్నానన్నమాట. ఇప్పుడైతే ఇంకా స్టేషన్ దగ్గరికి రమేష్ గారు వచ్చేసారు ఆల్రెడీ. నేను తాంబరం రైల్వే స్టేషన్లో దిగుతాను, మాకు ఇంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి చార్మినార్ ట్రైన్ అయితే మాకు కంఫర్ట్ అన్నమాట. ఇంకా ఈవినింగ్ 8:00 ఎక్కితే మార్నింగ్ 7:30 దిగుతాం కాబట్టి చక్కగా నైట్ నిద్రపోయి రావచ్చు. బట్ అస్సలు నిద్రపట్టలేదు ఫ్రెండ్స్. ఇంకా అమ్మ గురించే ఆలోచన, ఉంటే బాగుండు అనిపించింది కానీ మళ్ళీ రావాలి కాబట్టి ఇంకా తప్పక వచ్చేసానమాట రిటర్న్. ఇంక ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకొని అమ్మ మంచిగా నడిచే వరకు ఉండి వద్దామని అయితే నేనైతే డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా రైలు అయితే ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంది. ఇది చూడండి, రమేష్ గారు నేను వచ్చేసరికి పార్కింగ్ ఏరియాలో రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే మనం కార్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోదాము. అసలు రమేష్ గారు స్మైలీ నన్ను మిస్ అయ్యారా లేదా అని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను ఫ్రెండ్స్ రమేష్ గారిని. అసలు ఏం చెప్పారో చూడండి, ఆ సమాధానం విని నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది, బ్లాంక్ అయిపోయింది అని చెప్పొచ్చు. మీరే చూసి నవ్వుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మిస్ అయ్యారా? బాగా మిస్ అయ్యాం నీలిమా. ఇల్లు ఉడ్చడానికి, బట్టలు తీసి ఆరేయడానికి, టయానికి వండటానికి, కూరలు చేసి అన్నయ్య కూడా వండుతాడు, గిన్నెలు కూడా కడుక్కుంటాడు. బాగా మిస్ అయ్యాం నీలిమా. అంటే పని మనిషిని మిస్ అయ్యారు ఫ్రెండ్స్, నన్ను కాదు. అట్లా కాదు కానీ, బట్ మిస్సింగ్ మిస్సింగ్ ఏనండి. రోజు టయానికి అన్ని అందించే వాళ్ళు ఉండి గటక్కని లేదనుకోండి ఎలా ఉంటది? అది అనమాట మా పరిస్థితి. ఇంకొకసారి కూడా వీళ్ళు ఇలానే ఉండాలి. ఇప్పుడైతే తక్కువ డేస్ వెళ్ళి వచ్చాను, నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ డేస్. వీళ్ళకి ఇది ప్రాక్టీస్ అన్నమాట, ఫస్ట్ టైం. తప్పదు కదా ఒక్కోసారి పేరెంట్స్ కోసం కదా రమేష్. మంచి హస్బెండ్ కాబట్టి పంపిస్తున్నారు అన్నమాట. వ్లాగ్ అయితే చాలా పెద్దగా అయిపోయి ఉంటది. వరంగల్లో స్టార్ట్ అయింది, చెన్నైలో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో సరికొత్త వీడియో ఐడియా తోటి మీ ముందుంటాం మీ ట్రెండీ ఫ్యామిలీ. అంటిల్ దెన్ బై బై, ఎంజాయ్.